చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా. పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి? కరెంట్ బిల్ వల్ల లేని వల్ల? అసలు అసలు లేదు, అసలు తీసేశారు. అవును, సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేశారు, కొత్తవి రావట్లేవు. మరి చెప్పారా ఎందుకు తీసేశారు? సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు, మరీ కష్టపడుతున్నారు, అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఇంత కష్టపడకూడదు. అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి. మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా? అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా? మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో, పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అంతా చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా, మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేరు అండి? ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు. పై వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు? కోటా కాడికి వెళ్తేనేమో వాడు రావాలి ఈడు రావాలి అంటున్నారు. ఎవరు వస్తారు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఒక బీమే ఇస్తున్నారు. డీలరా? నవలూరులో ఉంటాడు. మేము నవలూరు వాళ్ళం. పేరు ఏదో ఉందండి రావట్లేదు. ఏ లాభం? ఎప్పుడో వస్తారు. మేము పొలాల మీద ఉంటాం. పొద్దున్నే వస్తారు, ఎండ అని వాన అని పొద్దున్నే వస్తారు. సగం మందికి ఇస్తారు, వెళ్ళిపోతారు. సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి అది ఉట్టి ప్రతి మళ్ళీకి పప్పు రావట్లేదు, గోధుమ పిండి రావట్లేదు, ఏమి రావట్లేదు మాకు. అదే బయటకి వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి మీరంతా. అక్కడ కూడా ధరలు ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు. అదేమంటే ఏదో రాంగ్గా మాట్లాడతారు. వాళ్ళ మీద మేము పద్దాలు తగు వాళ్ళేం కదా. అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు ఉన్నారు, ఈ తినేవాళ్ళు ఉన్నారు, రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉన్నారు. మరి పనులు లేవు మా పిల్లలకి, పనులు లేవు. అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు, మరి అంతా మీరే చూసుకోవాలి కదా. సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. మా పిల్లలు పనులు లేవు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు. మరి సరిగ్గా ఉంటేనే కదా, పనులు ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసి పడే మాట కాదనుకో. అసలు కాదు, ఇటు మీద ఆధారపడతాం. అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక, నా వద్ద ఏదో కలుపుతున్నాడు మందులు, మందు తాగేస్తున్నారు, పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా? చాలా కష్టం, ఎదవాళ్ళ మీద చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు, కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. ముందు మందు తీసేయండి, మాకు ఏమి వద్దు. మందు ఇచ్చేసేయండి, ఏం పెట్టవద్దు, మాకు ఏమి వద్దు, ఏమి వద్దు. మందు తీసేయండి, మీకు 10,000. తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భార్యలు బాగుంటారు.